क्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वारपदार कार्यक्रमानिकि स्वागतम्। ధనురాశి. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇచ్చే సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో పూర్తి సానుకూలతను పొందగలుగుతారు. మీరు చేద్దాం అనుకున్న పనులకి వారి నుంచి సహకారాన్ని కూడా పూర్తిగా అందుకోగలుగుతారు. మీ ఆలోచన విధానాలు పలువురు నాకట్టుకునేవిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. మీ స్వభావంలో ఉన్న సానుకూలత పలువురిని ఆకట్టుకునేదిగా చేస్తుంది. ఆ ఆకర్షణ వలన పలువురు స్నేహితులు ఏర్పడతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క సహకారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతము ఏ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారో వాటిని మరింత శ్రద్ధాశక్తులతో నిర్వహించి అనుకూలతను సాధించడానికి ప్రయత్నం చేయాలి. అదనపు బాధ్యతలు మీపై వేసే అవకాశాలు ఉన్నందున అధికారుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన బాధ్యత పెరుగుతోంది. ప్రత్యేకమైన సందర్భాల్లో మీ ఆలోచన విధానాలను నలుగుతో పంచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. భావవ్యక్తీకరణలో ఎటువంటి లోపాలు లేకుండా వాగధీశ్వర్య అనే మంత్రం ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక లావాదేవీల్లో అనుకూలతను సాధించడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహానే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. సమస్య పరిష్కార శక్తిని పెంపొందించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలతను అందించేవిగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో అనుకూలతను సాధించగలుగుతారు. గృహ సంబంధమైన విషయాల్లో నిర్వర్తించే కార్యక్రమాలు పూర్తి సానుకూలంగా ఉంటాయి. చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగరనాయిక అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని అందిస్తుంది. ఇతరుల యొక్క ప్రమేయం లేనందువలన కొన్ని సందర్భాల్లో పనుల విషయంలో కొంత లోపాన్ని సహకరించడానికి ప్రయత్నం చేయాలి. వాటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సమస్య పరిష్కార శక్తిని పెంపొందించుకోవడం కోసం, ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం మంచిది. అలాగే ఇతరుల యొక్క బాధ్యతలను స్వీకరించడం కోసం చేసే ప్రయత్నాల్లో మీ స్థాయిని మించి సహకరించే ప్రయత్నం చేయడం మంచిది కాదు. దానివలన సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా సమస్యలను నివారించడం కోసం కొంత కృషి అవసరం కనిపిస్తోంది. ఇతరులు చేసిన పొరపాట్లను సవరించడానికి అవకాశాలను ఏర్పరచుకునే ప్రయత్నం చేయడం మంచిది. తద్వారా పూర్తి సానుకూలమైన ప్రభావాలను పొందగలుగుతారు. ఇతరుల యొక్క ప్రమేయం వలన లేదా ఇతరుల యొక్క ఆలోచన విధానాల వలన త్వరితంగా ప్రేరేపితమయ్యే సూచన కనిపిస్తున్నందు వలన ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల యొక్క ఆధ్యాత్మిక దృష్టిని మీరు ఆహ్వానించినట్లయితే ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి అది ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉంది. ఆ కారణం చేత విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ముందర గణపతి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత పనులను ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం మంచిది.